పాన్ ఇండియా సినిమా వెయ్యి కోట్ల వసూళ్ళు ఇవి ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో లేటెస్ట్ ట్రెండ్స్ సలార్ సినిమా గురించి అందరూ ఇలానే ఎక్స్పెక్ట్ చేశారు డెఫినెట్లీ ఓ వెయ్యి కోట్లు ఈజీగా వసూలైపోతాయి అని అనుకున్నారు కానీ సీన్ కట్ చేస్తే ఇప్పటి వరకు ఒక సెవెన్ హండ్రెడ్ క్రోడ్స్ ఎయిట్ హండ్రెడ్ క్రోడ్స్ వరకు మాత్రమే కలెక్షన్స్ వసూలయ్యాయి ఇంతకీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ దగ్గర సలార్ ఎందుకు స్లో ఉంటాడు సలార్ కలెక్షన్స్ లో డ్రాప్ కనిపించడం పాన్ ఇండియా వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది జనవరి ఒకటి వరకు ఈ సినిమా కలెక్షన్స్ రిపోర్ట్స్ అందిస్తూ వచ్చిన హోంబలే ఆ తరువాత సైలెన్స్ కావడంతో రెబల్ ఫ్యాన్స్ లోను కలెక్షన్స్ విషయంలో కన్ఫ్యూజన్ కనిపిస్తోంది ఒకవైపు సంక్రాంతి సినిమాలు దూసుకొస్తున్నాయి ఈ దశలో సలార్కు థియేటర్స్ దొరకడం కష్టంగా మారుతుంది సో ఈలోపే ఎంత వీలైతే అంతా సలార్ అందుకోవాల్సి ఉంటుంది కానీ సలార్ ఆల్రెడీ స్పీడ్ తగ్గడంతో అసలు సలార్ కలెక్షన్స్ ఎంతకు క్లోజ్ అవుతాయి అనేది ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది మూవీ క్లోజింగ్ వసూళ్లు ఎనిమిది వందల కోట్లలోపే ఉండే అవకాశం కనిపిస్తోంది సలార్ రిలీజ్ డే రోజున ఈ సినిమా తప్పకుండా వెయ్యి కోట్లు దాటుతుందని సినిమా పండితులు అంచనా వేశారు అంతటి హిట్ టాక్ తెచ్చుకున్న తరువాత కూడా సలార్ వెయ్యి కోట్ల మార్కు దాటకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది సలార్కు నైజాం నార్త్ అమెరికా ఆంధ్రాలో అంచనాలు మించి వసూళ్లు వచ్చాయి మిగతా ఏరియాల్లో మాత్రం వసూళ్లు తగ్గాయి ముఖ్యంగా కోలీవుడ్ మార్కెట్ నుంచి కలెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు బాలీవుడ్లో షారూక్ సినిమా డంకీతో క్లాష్ కావడం వల్ల మరికొన్ని కలెక్షన్స్ ను పోగొట్టుకోవాల్సి వచ్చింది శాండిల్వుడ్ మాలీవుడ్ నుంచి కూడా భారీ స్థాయిలో వసూళ్లు అందలేదు దాంతో సలార్ వెయ్యి కోట్ల మార్క్ మిస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి